ఎప్పుడు కూడా ఈ పార్టీ డిఎన్ఏలో ఉంది శవ రాజకీయం. తండ్రి చనిపోతే తండ్రి లేని బిడ్డను వచ్చి సానుభూతి పొందాడు. బాబాయిని ఈయనే చంపేసి మా తండ్రి పోయాడు, బాబాయ్ లేడు, ఓటీమని అడిగే పరిస్థితి వచ్చాడు. ఈయన్ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది, పాత రోజుల్లో నాగభూషణం అని ఒక సినిమాలో విలన్ ఉండేవాడు, జ్ఞాపకం నా తమ్ముళ్ళు. వీళ్ళే చంపేసి, వీళ్ళే దండేసి, వీళ్ళే సానుభూతి కోసం ప్రయత్నం చేసి ఆ కేసు ఎదురువాళ్ళ పైన పెట్టేశారు రక్కం వీళ్ళు. అవునా కాదా? మీరు నేను అందుకే నిన్న మొన్న చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ఇది అరిగిపోయింది, తిరిగే పరిస్థితులు లేదు. తిరగని ఫ్యాన్ మనకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఫ్యాన్ని ముక్కలు ముక్కలు చేయాలి, డస్ట్బిన్ లో పారేయాలి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గొడ్డలు పెట్టుకొని సింబల్గా, ఎందుకంటే గొడ్డలి పోటు ఎదురు తిరిగితే గొడ్డలి వేటు. అదే కదా ఈ రాష్ట్రంలో. ఎవరైనా ఇబ్బందుల్లో లేని వాడు ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాలాంటి వాడి జోలికి 40 ఏళ్ళు ఎవడూ రాలా, వచ్చాడు బచ్చా, చూపిస్తా. వదిలిపెట్టను ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాధ్యత నాది. ఇది పులివెందల కాదు, నర్సాపూర్. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ స్పీడ్ పెంచాలి, రాష్ట్రం అంతా హుషారు కావాలి. పవన్ కళ్యాణ్ గారు అదే మరిగ తెలుగుదేశం పార్టీ బీజేపీ మూడు కూడా జట్టు కట్టిన తర్వాత ఇంకా తిరుగులేదు ఈ స్పీడ్కి. ఉందా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రిని ఒకటి ఆలోచించండి, మా యువత ఉన్నారు ఇక్కడే తమ్ముళ్ళు, హుషారైన యువత. ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ పెట్టాడా? మెగా డిఎస్సి వచ్చిందా? ఎవరికైనా ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా? మరి ఎవ్రీడే మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి, నేను అది చేశా ఇది చేశా. అందుకే నేను చెప్తున్నా, మళ్ళా జాబు రావాలంటే, జాబు రావాలంటే ఎన్డీఏ రావాలి, పరిశ్రమ రావాలి. అది తెచ్చే శక్తి మాకు తప్ప ఈ జలగ జగన్మోహన్ రెడ్డికి లేదు. తమ్ముళ్ళు 14-19లో పరిశ్రమలు వచ్చాయా లేదా? ఉద్యోగాలు వచ్చాయా లేదా? డిఎస్సి పెట్టామా లేదా? ఈరోజు అలాంటి రాష్ట్రంలో మిమ్మల్ని చూస్తా ఉంటే దేశంలోనే 24% అన్ఎంప్లాయ్మెంట్ ఉండే రాష్ట్రం మన రాష్ట్రం. ఇంకో పక్క అందుకే నేను చెప్పాను, రేపు భవిష్యత్తులో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదే.